నరసింహస్వామి టెంపుల్ గుడి దగ్గర నుండి ఈ రోడ్డు సిసి రోడ్డు పోసుకోవడానికి చల్లగల్ గ్రామానికి వచ్చేసిన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, డిప్యూటీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్న గారికి, ఎంపీసీ గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ నాయక ధన్యవాదాలు. ఉప సర్పంచ్ గారికి అందరికీ. అయితే గత సంవత్సరం నుండి బాగా ఇబ్బంది అవుతుంది రోడ్డు కాక, ఈ ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ తీసుకొని దీనిపైన రోడ్డు కావాలని ఒక పట్టుదలతో నుండి ఈరోజు ఆ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మేము గత మూడు సంవత్సరాల నుండి చూస్తున్నాం, వర్షాలు పడితే ఈ రోడ్డుకు అసలు బండ్లు ఎల్లయి. అయితే ఈ సీసీ రోడ్డు పోసుకుంటే మనకు ఈ జాతరకైనా ఈ టెంపుల్కైనా అంత మంచిగా ఉంటుంది, రైతులకైనా అందరికీ మంచిగా ఉంటుంది. సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇప్పటికైనా థ్యాంక్ యూ. ఈరోజు చల్లగల్ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కు సీసీ రోడ్డు మంజూరు చేయించి భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మేడం గారికి, గ్రామ సర్పంచ్ గంగనాథ్ గారికి, ఉప సర్పంచ్ పద్మ గారికి, వార్డ్ మెంబర్లకు, గ్రామశాఖ అధ్యక్షునికి, ఏషియా చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, సందీప్ రావు గారికి, రైతు బంధు సమితి నాయకుడు రవీందర్ రెడ్డి గారికి, వార్డు మెంబర్లకు, గ్రామస్తులకు, టీఆర్ఎస్ నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ, మాజీ ఉప సర్పంచ్ సత్తన్న గారికి, ఇది 2.5 సంవత్సరాల నుంచి సార్ మంజూరు చేయించారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి సహకారంతో మాకు ఈ రోడ్డు కావాలనగానే అప్పుడు మా స్థానిక శాసనసభ్యులు సంజయ్ సారు మంజూరు చేయించారు 9,20,000 సీసీ రోడ్డు డిఎంఎఫ్ నుంచి. ఈ రోడ్డును అతి తొందరనే పూర్తి చేసి మళ్ళీ రోడ్డు శిలాపలక కూడా ఏర్పాటు చేసుకొని అందరికీ వినియోగపడేటట్టు, రైతులందరికీ ఉపయోగపడేటట్టు, గ్రామస్తులందరూ ఈరోజు వర్షం కొడితే చాలా ఇబ్బందికరంగా ఉండే నడవడానికి వరకు అది సార్ గుర్తించి మేము చెప్పగానే మంజూరు చేయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మా గ్రామస్తుల తరఫున, అందరి తరఫున. గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు భక్తుల సౌకర్యార్థ కోసం, అదేవిధంగా ఇక్కడి గ్రామ ప్రజలకు, రైతులకు కూడా చాలా వరకు పొలాలు ఉన్నాయి, వారికి కూడా పొలం వచ్చిన తర్వాత, పంట వచ్చిన తర్వాత వారికి రైతులకు ఉపయోగపడే విధంగా కూడా ఉండాలని చెప్పేసి జైత్యాల్ శాసనసభ్యులు, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ప్రతి గ్రామం నా సొంత గ్రామంలాగా భావించి వెంట నుండి ఆ రోజు కవితక్క గారి సహకారంతో ఈరోజు 9,00,000 పైన ఈ యొక్క సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమాన్ని సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎంపీపీ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు,
ప్యాక్స్ చైర్మన్లు మైపల్ రెడ్డి గారికి, సందీప్ రావు గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి అన్నకి, అధికారులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ప్రతి పల్లెలో కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రజలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఒక గొప్ప నానుడి చాలా రోజుల నుంచి వస్తుంది కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పల్లె పట్టణాలు రెండు బాగున్నట్లయితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు పల్లె ప్రగతి ద్వారా సర్పంచులకు బాధ్యత పెంచారు ఇటు బడ్జెట్ ఇస్తూ చాలా వరకు పల్లెల అభివృద్ధి చేసిండ్రు ఈ కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమం ఎక్కడ కూడా ఆగని విధంగా ఇటు ఆసరి పెన్షన్లు కావచ్చు బీడీ పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సంజయన్న గారు అహర్నిశలు కృషి చేసి సీఎంఆర్ఎఫ్ చెక్లు కావచ్చు ప్రతీది కూడా మా జైత్యాల నియోజకవర్గ ప్రజలకు నిత్యం కూడా అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమమే నా యొక్క లక్ష్యమని ఈరోజు సంజయన్న గారు వెంట మేమందరం కూడా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్షేమం కోసం మన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ అభ్యున్నతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా లక్ష్యం చలిగల్ గ్రామంలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు సంతోషం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి గత ఎన్నేళ్ల నుంచో పడి ఉంది ఇట్లా రోడ్డు చాలా బురదగా ఉంటుందని సర్పంచ్ గారు చెప్తున్నారు గతంలో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కూడా ఎవరు చేయలేరు ఇది ఈరోజు కొత్తగా ఉన్నది కాదు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకొని ప్రత్యేకంగా రూరల్ మండలంలో చలిగల్ గ్రామం తరపున సంజయన్న గారికి అదేవిధంగా మన కైతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలవేలుపుగా భావించి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక జాతర జరుపుకొని చాలామంది వేలాది మంది చుట్టుపక్కల వాళ్ళ గ్రామాల నుంచి కూడా పిలుచుకొని ఇక్కడ దర్శనం చేయిస్తుంటారు మొన్న ఆ జాతర బ్రహ్మాండంగా పూర్తయింది కొంత నేను రాలేకపోయినా చాలామంది మన పెద్దలు ఆహ్వానించారు జడ్పీ చైర్మన్ గారు సోదరి వచ్చారు చాలా సంతోషమైంది ఎందుకంటే అందరం ఒక కుటుంబం లెక్క ఒకళ్ళు వచ్చినా అందరం వచ్చినట్టే మరి రాలేనంత మాత్రాన పట్టించుకొని కాదు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను గౌరవించేది మన ముఖ్యమంత్రి గారు వారి అడుగుజాడలలా నేను నడుస్తాను ఒక సెక్యులర్ దేశం ఇలా చాలామంది చెప్పుకుంటారు ధర్మం కోసం అని చెప్పి అందరం కూడా ఏ మతంలో పుట్టిన వాళ్ళు ఆ ధర్మాన్ని పాటించాల్సిందే నేను హిందువులు హిందూ ధర్మం పాటిస్తాం మరి ఇవాళ ఈ చలిగల్ గ్రామంలో ఎక్కువ మంది కలిసే లక్ష్మీనరసింహ స్వామి ఆలయంకి పోయే రోడ్డు అంత బురద బురద ఉంటుంది గతుకులు గతుకులు ఉంటుంది అన్నారు దానికి 9,20,000తోటి ఇవాళ నిధులు పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఈ రకంగా అప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియతమ నాయకురాలు సహకారంతో నిధులు తీసుకురావడం జరిగింది కొంత బాధాకరంగా ఉన్నది ఎందుకంటే అప్పుడేమో నేను ఓడిపోయి ఉండింది అట్లా కొన్ని నిధులు తక్కువ వచ్చినాయి ఎందుకంటే ఫాలోఅప్ తగ్గిండే ఎంపీ గారేమో అంతర్జాతీయ స్థాయిలో చూడాలి జాతీయ స్థాయిలో చూడాలి పార్లమెంటు చూడాలి ఇక్కడేమో నేను ఓడిపోయింది ఏంటి ఇప్పుడు నేను గెలిచిన తర్వాత అన్ని కష్టకాలాలు ఉన్నాయి ప్రపంచమే కష్టం ఉన్నది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కానీ ఇంత కష్టకాలంలో కూడా అభివృద్ధి అంటే కనబడుతుంది సంక్షేమం అంటే కనబడుతుందంటే తెలంగాణలో భారతదేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వమే రోజు కొన్ని పార్టీల నాయకులు ముఖ్యమంత్రి గారు నాయకులను ఆడిపోసుకుంటూ ఉంటారు కానీ అదే ప్రభుత్వం అదే ఢిల్లీ కేంద్రంగా మబిందలు మోసుకుంటా సందేహం దాటలేరు ఇంటింటి కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పింది ఓకే మీరు అంటారు కావచ్చు ఎక్కడైనా కొన్ని సందులు కత్తలేవాలి ఏదున్నా కానీ రోడ్లు దాటే పరిస్థితి అయితే లేదు ఆ రకంగా చేసింది మన ముఖ్యమంత్రి గారు ఇవాళ చెరువులు నింపినాం పంటలకు పెట్టుబడి ఇస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ విషయం కూడా తెలవాలి కొందరు అంటున్నారు అవోటి ఓటి కట్ చేసి రైతు బంధు ఇస్తున్నాను అయ్యా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్న 60 లక్షల కుటుంబాల రైతులకు మనం ఇచ్చే రైతు బంధు 28,000 కోట్లు ఈ ఒక్కసారే 14,000 కోట్ల పైన ఇచ్చినాం ఒక్క మన చలిగలకే 1.5 కోటి రూపాయలు ఇచ్చినాం ఒక్కొక్క పంటకు మరి ఈ 1.5 కోటి ఏం కట్ చేసినామో రైతులే చెప్పాలి లేదా తెలంగాణ మొత్తం ఈ 28,000 కోట్లు ఏ రైతుకి కట్ చేసినామో చెప్పాలి అంటే అబద్ధం ప్రచారం చెప్పి మభ్యపెడుతుండ్రు అది మనం మీడియా ద్వారానో టీవీలోనో పొద్దుకు మీ టీవీ పెట్టాక ఇక మరి పెద్ద మనిషి ఆయే
చెప్పింది కరెక్ట్ అనుకుంటారు కావచ్చు తమ్ముడు మైపాల్ రెడ్డి కూడా ఉన్నాడు సంత సింగిలూరు చైర్మన్ తను కూడా మాజీ సర్పంచ్ అడగండి చెప్తాడు ఎక్కడ కోత అయిందో కొన్ని అయితే అయి ఉంటే 5 పైసల మందో 10 పైసల మందో మార్కెట్ ఏదో ఉంది సింగిల్ విండో ఏదో ఉంది అట్లాంటి కొనుక్కొని కానీ ఏది నా అన్ని వస్తే అడ్డం పడు కొడితే కొట్టుకో 2 కోట్లు కావు 1000 2 కోట్లు 1000 కోట్లు ఇవాళ 28000 కోట్లు రెండు పంటలకు కల్పిస్తున్నా నేను ఇప్పుడే అంబార్పేట వేస్తున్నా శ్రీనివాస్ అని చిన్న రైతు మాజీ ఉప సర్పంచ్ నాకు చాలా దగ్గర ఉండే బాధ అనిపించింది చిన్న వయసులో అనారోగ్యంతో చనిపోయిన ఒక మాట రాని చెప్పాల మొన్నటిదాకా మంచిగా ఉండేనంటే అనుకోకుండా చనిపోయింది ఇవాళ పోయిన చూసిన బతికేది టెలా పెట్టుకొని చిన్న కొద్ది భూమి టెలా పెట్టుకుని బతుకుతాడు చిన్న అర్ర ఇవాళ ఆడబిడ్డ బతికి ఏమవుతుండే ఇవాళ మన ప్రభుత్వం లేకుండా ఇవాళ 5 లక్షల రూపాయల రైతు బీమా వస్తుంది ఆ కుటుంబానికి ఇవాళ ఒక భరోసా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చింది మన ప్రభుత్వం ఈ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే ఎన్ని సంక్షేమాలనే మీకు తెలియదు కాదు ఎంతమంది బీడి కార్మికులు ఉన్నారు ఎన్నడన్నా ఇయ్యాలని దేశంలో ఎత్తుడు ఎన్నడన్నా చెరువు తవ్వినరా ఎన్నడన్నా చేపలు వేసిండ్రా ఎన్నడన్నా రైతుల కోసం ఒక గుడి లాంటి దేవాలయం రైతు వేదిక కట్టించారు దాన్ని ఉపయోగించుకోవాలి ఆడ మన రైతు బంధు సమితి నాయకుడు మన రవీంద్ర రెడ్డి కూర్చోవాలి రైతు నాయకులు పిలుచుకోవాలి మా సింగిరుండ చైర్మన్ పోవాలి ఇక్కడ రైతులు పోవాలి అక్కడ కూర్చోవాలి అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఒక బడి అనుకోవాలి మూస పద్ధతిలో గదే ఇంత పొలం కాగానే గాల పెడతాం అటెన్గా దుంతాం నాటేస్తాం డిఏపీ చల్లుతాం గడ్డి మందు చల్లుతాం అంటే పంట దిగుబడి తగ్గిపోతుంది ఇదే దొడ్డుబాట్లు వేస్తాం అంటే కొనుటోళ్ళు ఉండరు రేపటి నాడు శాస్త్రవేత్తలు చెప్పినట్టు కాలబెట్టద్దు కాలబెట్టేసరికి ఇప్పుడు తర్వాత ఏమవుతుంది గడ్డి మందు అవి ఒకటిసరికి భూమి అంతా దుబ్బలేసినట్టు అవుతున్నారు దిగుబడి తగ్గిపోతుంది మనము తక్కువ దాంట్లో ఎక్కువ పంట వచ్చినట్టు చూడాలి కొత్త కొత్త పంటలు వేయాలి బ్రహ్మాండమైన మార్కెట్ వస్తుంది చెలిగలది మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 10 కోట్ల రూపాయలు వాళ్ళందరూ 10 ఎకరాలు ఇచ్చిండ్రు డబ్బులు ఇచ్చిండ్రు దీని మీద ప్రత్యేకమైన మీటింగ్ జరిగింది నేను బోలేకపోయినా మొన్న ఈనాడులో ఫ్రంట్లో వచ్చింది ముఖ్య దినపత్రికల్లో జగిత్యాల చెలిగల మార్కెట్ పేరు నిరంజన్ రెడ్డి గారు ప్రస్తావించి మీటింగ్లో వచ్చింది దాన్ని అభివృద్ధి చేస్తామని అంటే అంతటి దృష్టి రైతుల పట్ల పెడుతున్నారు ఎందుకంటే మార్కెట్ మంచుకుంటే మార్కెటింగ్ మంచుకుంటేనే మనకు వస్తుంది మార్కెటింగ్ ఉండాలి కాబట్టి ఇవాళ ఈ యొక్క రోడ్ అని కాదు ధర్మం కోసం దేశం కోసం పనిచేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధర్మం కోసం పనిచేస్తాం దేశం కోసం పనిచేస్తాం మన బిడ్డల కోసం పనిచేస్తాం మన ముఖ్యమంత్రి గారు అన్నిటిపెట్టి ఒకటే మాట్లాడేది కాదు కాబట్టి ఇవాళ చెలిగల గ్రామంలో ఈ పని మొదలుపెట్టాం ఇంత కష్టకాలంలో అతి త్వరలోనే మరి మా సర్పంచ్ అమ్మ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గారు తొందరలో రైతు వేదిక వైకుంఠ ధామం కంపోస్ట్ యార్డు వాళ్ళ ప్రకృతం ప్రారంభం చేయించాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుతా ఉన్నా ఎందుకంటే లేట్ కావద్దు మీ అందరికి కూడా ఈ సందర్భం